Excuse me. Yes. I'm Sub-Inspector Ramaswamy. Hello. I want some information. Okay. Sambaya AC coach. Nene, chapandi. Okay. Mono Mudo Tariku AC coach lo Jerina and Mike accident in the Mudo Tariku. Ah, running train low. Okay, my kin. తెలిక ఏసీ కోచ్ లో ఎక్కితే తర్వాత స్టేషన్ లో S9 లోకి మారమని నేనే చెప్పాను ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అంటే ఆ అమ్మాయి ట్రైన్ నుంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలియదా తెలియదు సార్ ఓ థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఓకే ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్ ఆ అమ్మాయి చేతికి ఉన్న ఉంగరం నీ చేతికి వచ్చింది కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలియదా చిచ్చప్ చిప్ అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు S9 లో ఎక్కాలి సార్ ట్రైన్ కదిలిపోతే ఎక్కేసారి ఇందులో ఎక్కకూడదమ్మా ఇది ఏసీ కోచ్ పైన వేస్తారు అయ్యో ఇప్పుడు ఎలా సార్ నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపో సార్ థ్యాంక్ యూ సార్ ఏమా స్టేషన్ రావడానికి టైం పడుతుంది లోపలికి కూర్చో పర్వాలేదు సార్ నేను ఇక్కడే ఉంటాను భలే దానివి అమ్మా చెల్లెలాంటి దానివి కూపే ఖాళీగా ఉంది కూర్చో అలాగే సార్ ఇందులో కూర్చోమ్మా ఏ ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే సార్ ఎంజాయ్ యువర్ సార్ చచ్చింది ఇప్పుడు ఎలా సార్ నా ఉద్యోగం పోతుంది నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా గానీ ముందు దీన్ని తీసుకెళ్లి బయట పారాయి ఓకే సార్ అలాగే సార్ అన్యాయంగా చంపేశారు కదా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈడికే తోలుక రావాలి వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే ఈయన్నే చెయ్యాలి వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే ఈయన్నే తీసుకోవాలి యాడ్నో సీక్రెట్ ప్లేస్ కి తోలుకపోయి వీళ్ళని కొట్టి భయపెట్టి బెదిరించి వీళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోనీకి హౌ డేర్ యూ మేడం వీళ్ళంతా డబ్బు పలుకుబడి పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మేడం వీళ్ళంతా చట్టాన్ని తారుమారు చేసి తప్పించుకోగలరా అందుకే మేమే ఈ మర్డర్ చేస్తామని వీళ్ళ చేత కన్ఫెషన్ లెటర్ తీసుకున్నాను మేడం ఇది చాలు మేడం ఈ నా కొడుకు చేత కడగడం లెక్క పెట్టించడానికి ఇట్లీ ఎఫ్ఐఆర్ పేపర్స్ రెడీ చేసినావా చేశాను మేడం ఇట్లీ మేడం ఇట్లీ వాళ్ళని వదిలే మేడం మీరు చెప్పే కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది ఇగో బెయిల్ పేపర్స్ రిలీజ్ దెమ్ మేడం ఏంటి మేడం ఐ సెడ్ రిలీజ్ దెమ్ మేడం వద్దు మేడం వాళ్ళని రిలీజ్ చేయదు మేడం వాళ్ళ మీద కేసు పెట్టండి మేడం ప్లీజ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వీళ్ళ మీద కేసు పెట్టాలనో వద్దో నిర్ణయించాల్సింది నేను